الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. కాలం సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అల్లా సుబ్హానహు వ తాలా ఈ సృష్టిలో దేనినైనా ఒట్టు పెట్టుకోవచ్చు. మనం అంటాం కదా, అమ్మ తోడుగా, నాన్న తోడుగా, మా అమ్మాయి తోడుగా, నా తోడుగా, ఇలా ఒట్టు వేయటము నిషిద్ధము, హరాం. అమ్మ తోడు, నాన్న తోడు, నా తోడు, మా పిల్లల తోడు, నా వ్యాపారం తోడు, ఇలా ఒట్టు వేయకూడదు. ఎవరి ఒట్టు వేయాలి? ఒట్టు వేస్తే అల్లా ఒట్టుగా, అల్లా సాక్షిగా, అల్లా తప్ప వేరే ఎవరిది కూడా సాక్ష్యం వేయకూడదు. అల్లా తప్ప వేరే ఎవరి సాక్ష్యం వేయకూడదు. ఇంకా కాబా యొక్క ప్రభువు సాక్షిగా అనొచ్చు, భూమి ఆకాశాల ప్రభువు సాక్షిగా అనొచ్చు, అంతేగాని సృష్టిలో దేని సాక్ష్యం కూడా వేయకూడదు. అల్లా సాక్షిగా అనొచ్చు. అల్లా ఎవరి సాక్ష్యమైనా ఇవ్వచ్చు. అల్లా సుబ్హానహు తాలా ఉదయం సాక్షిగా అంటున్నాడు, రాత్రి సాక్షిగా అంటున్నాడు, సూర్యుని సాక్షిగా అంటున్నాడు, చంద్రుని సాక్షిగా అంటున్నాడు. దేని సాక్షి మీరు అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చు. ఇక్కడ కాలము సాక్షిగా అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తాలా. ఎందుకు సాక్ష్యం వేస్తున్నాడు దేనినైనా? దేని గురించి అయితే సాక్ష్యం వేస్తున్నాడో దాని విలువ తెలియపరుస్తున్నాడు. దాని విలువ వల్లసం కాలము సాక్షిగా అంటే కాలం యొక్క విలువ ఎంత గొప్పదో చెప్పాలనుకుంటున్నాడు. కాలము ఎంత విలువైనది? మానవుడికి కాలముతో ముడిపడి ఉంది. కాలము వ్యర్థము చేసేవాడు ఇహములో కూడా నష్టపోతాడు, పరములో కూడా నష్టపోతాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుస్తి అంటే బద్ధకము, కసల్ నుండి అల్లాహ్తో శరణం కోరేవారు. అల్లాహుమ్మా ఇన్నీ ఔజుబికా మినల్ కస్లి, అల్లా కసల్ బద్ధకం నుండి నన్ను కాపాడు. బద్ధకం ఏం చేస్తుంది? మన కాలాన్ని వ్యర్థం చేసేస్తుంది. కాలం సాక్షిగా అల్లా సుబ్హానహు వ తాలా ఇందులో అంటున్నాడు. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుసర్, నిస్సందేహంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. కాలము గడిచిపోతుంది, వీడు నష్టంలో పడి ఉన్నాడు. ఇమాం షాఫీ రహమతుల్లా అలైహి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏంటి ఆ ఉదాహరణ? అసలు ఖురాన్లో మొత్తం ఖురాన్ అంతా అవతరించకుండా సూరే అసర్ అవతరిస్తే సరిపోతుందట. అంత గొప్ప సూరా ఇది? అవును, అంత గొప్ప సూరా, అంత విలువైన సూరా. ఈ ఒక్క సూరా అవతరిస్తే చాలన్నారు. ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. ఒక సముద్రాన్ని కూజాలో పెట్టేసినట్లే. కాలం సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఐస్ అమ్మేవాడు ఒక ఐస్ దిమ్మ తీసుకొచ్చాడు అమ్మటానికి. అమ్మేవాడు ఎంత తొందరగా అమ్మితే అంత తొందరగా ఆయనకి అసలు వస్తుంది, లాభం కూడా వస్తుంది. ఆలస్యం చేస్తే ఏముంది? అసలు రాదు, లాభం కూడా రాదు. అలాగే మానవుడు కూడా నష్టంలో ఉన్నాడు. ఏ మానవుడు? ఎవరైతే విశ్వసించలేదు, విశ్వసించలేదు ఆ మానవుడు కూడా అలాగే నష్టంలో ఉన్నాడు. తర్వాత అల్లా అంటున్నారు అమలే స్వాలిహ, సదాచరణ చేయటం లేదు. కాలం వెళ్ళిపోతుంది, నమాజ్ చేయటం లేదు. నిన్నటి నమాజ్ ఈరోజు వస్తుంది? నిన్నటి జికిర్ ఈరోజు వస్తుందా? నిన్నటి ధ్యానం ఈరోజు వస్తుందా?
నిన్న చేసుకున్నటువంటి పనులు ఈరోజు టైం వస్తుందా? రాదు. గతించుకుపోయినటువంటి ఒక్క క్షణము కూడా తిరిగి మరలా మనకి రాదు. కాబట్టి ఐస్ అమ్మేవాడు తొందరగా అమ్ముకుంటాడు. ఎలాగైతే అమ్ముకుంటాడో ఒక విశ్వాసి కూడా తొందరగా సదాచరణ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి కాలం యొక్క విలువ అలా తెలియపరుస్తున్నాడు. కాలం అంత విలువైనది, ప్రపంచమంతటికీ కూడా ఈరోజు కాలం విలువైంది. ప్రపంచం అంతటి కూడా, అందుకే చాలామంది టైం లేదండి, నా టైం వేస్ట్ చేయకండి అంటే టైంకి అంత విలువిస్తున్నారు. కానీ విశ్వసించేవాడు ఇంకెంత విలువ ఇవ్వాలి? జన్నత్. అందుకే ఖబర్లో చనిపోయిన తర్వాత మనిషి ఏమంటాడు, అల్లా కాసేపటి కోసం మళ్ళా పంపించు, వలయ్యాక్కిరల్లా నఫ్సనిదా జాజులు అల్లా అంటున్నాడు. ఒక్క క్షణము కూడా వారికి అవకాశం ఇవ్వదు. ఫయకూలు రబ్బీ లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబ్. తన ప్రభుత్వ అల్లా సుబ్హాను తాలాతో అంటాడు మరణ గడియల్లో, అల్లా నాకు ఇంకా కాస్త గడువు ఎందుకు ఇవ్వలేదు? అప్పటికీ ఆ వ్యక్తికి 60-70 సంవత్సరాలు అయిపోయింది. 60-70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమడుగుతున్నాడు? గడువు అడుగుతున్నాడు. వలయ్య వక్కిరల్లాహు నఫ్సన్, అల్లా అంటున్నాడు ఎవరికి కూడా ఒక్క క్షణము కూడా గడువు ఇవ్వటం జరగదు. లాయిస్తాకిరున్న సావ లాయిస్తాక్ దిమూన్, ఒక్క క్షణము కూడా ఆలస్యం జరగదు, ముందు జరగదు. కాబట్టి కాలం అంత విలువైంది. అప్పుడు అడుగుతాడు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమరు ఉమ్మతి సిత్తీన సన ఇల సబఈన సన బైన సిత్తీన వసబైన, నా ఉమ్మత్ యొక్క వయసు 60-70 అన్నారు. అంటే నిర్ధారించారు యావరేజ్ సగటు 60-70. ఎవరిదైతే 60-70 సంవత్సరాలు ఎవరిదైతే అయిపోయిందో వారు అల్లా సుబ్హానహు తాలా ద్వారా ఏ సాకు చెప్పే అవకాశం లేదు. ఇంకే సాకు చెప్పుకోలేరు, నాకు ఇంకా వయసు వస్తే నేను ఇలా చేసేవాడిని, ఇంకా వయసు వస్తే ఇలా చేసేవాడిని చెప్పే సాకు చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి 60 ఎవరికైతే దాటిందో, 70కి వెళ్తున్నారో వారు రెడ్ లైన్లో పడ్డారు. అంటే రిజర్వేషన్లో పడిపోయారు. వారు అల్లా సుబ్హానహు తాలాకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త పడాలని ప్రవక్త సలాసం ఉన్నారు 60-70. కాబట్టి కాలం చాలా విలువైంది. అల్లా సుబ్హానహుతో దువా చేస్తున్న అల్లా సుబ్హానహు తాలా కాలాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం మా అందరికీ ప్రసాదించుగాక. అల్లా బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. ఏదైతే మేము చదువుతున్నామో, ధార్మిక విషయాలు వింటున్నామో, అవన్నీ ఆచరిస్తూ తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించువల్లా. రబ్బన ఆతినా ఫిద్ దునియా హస్నతం ఫిల్ ఆఖిరతి హస్నతం వకినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ మురసలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.